రాజసుడిని కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యెహోవా మహత్యము గలవాడు, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, ఆయన అధిక స్తోత్రము తగినవాడు, సమస్త దేవతల కంటేను అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్తమైన దేవతల కంటేను ఆయన పూజనీయుడు, ఆయన పూజనీయుడు, జనముల దేవతలు మట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధినే ఉన్నవి, బల సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నది, జనముల కుటుంబములారా యెహోవాకు మీరు చెల్లించండి, మహిమ బలములను యెహోవాకు చెల్లించండి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి, నైవేద్యములను తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకండి, యెహోవా రాజ్యము చేయిస్తున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడుచున్నది, న్యాయమును బట్టి ఆయన జనులకు పరిపాలన చేయును, ఈ సువార్తను అన్ని జనులలో ప్రకటన చేయండి. యెహోవా వేయిచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములు దాని అందుగల సర్వము యెహోవా సన్నిధిని హర్షించునుగాక, ఫల వృక్షములనియు ఉత్సాహధ్వని చేయునుగాక, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయి చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసమును బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చనయ్యి ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఎందుకు చదివించానంటే ఎంత పెద్దగా మీరు చదువుకోవాలని. ఈ లేఖనం ఏముంది చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఈ లోకములో ఆరాధించే అనేకులు ఆయనను కాదన్న వారు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి, మట్టి బొమ్మలకు ఆరాధన చేస్తున్నారు. కనుక వారి బొమ్మలన్నీ కూడా మట్టి బొమ్మలే, మట్టి బొమ్మలే, అవన్నీ విగ్రహములే. ఆకాశ విశాలమును సృజించిన దేవుడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధినే ఉన్నవి, సౌందర్యము సమస్త బలము ఆయన సన్నిధిలోనే ఉన్నది, ఘనత ప్రభావములు. ఈరోజు నీకు కావలసినవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో ప్రవేశించండి, నమస్కారము చేయండి, సమస్తమైన భూజనులారా ఆయనను మీరు నమస్కారము చేయండి, ఆయన సన్నిధిలో సాగిలపడండి, పరిశుద్ధ అలంకారాలతో బయలుదేరండి, పరిశుద్ధమైన నడకలు నడవండి, పరిశుద్ధంగా జీవించండి. కనుక దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చనై ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యమును అంగీకరించిన వారు, ఆయన కార్యములను చూచి చూడనట్లుగా ఉన్నవారికి దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు. అలాగే సాతానుకి, సాతాను సమూహానికి లోబడిన వారందరికీ కూడా ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు. కనుక సమస్త భూజనులారా ఆయన సన్నిధిలో మీరు వణకండి, భయపడండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకునండి. ఆయన ఈ లోకములు, ఎందుకంటే ఈ భూమి, ఈ ఆకాశములు, నక్షత్రాలు, పల వృక్షములు అన్నీ కూడా ఉత్సాహముతో ఉన్నాయి, సంతోషిస్తున్నాయి. కనుక ఇవన్నీ అయా నీ రాజ్యాన్ని చూడాలి, నీ మహిమను చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి అని చెప్పి అవి ఎంతో ఉత్సాహగానముతో ఆనందపడుతూ ఉన్నాయి. ఎందుకంటే విననల్లని ప్రజలకు జీవవృక్ష ఫలాలు మేము ఇస్తున్నాం, ఆహారం తింటున్నారే కానీ వారి ఫలాలు మంచి ఫలాలు నీకు ఇవ్వలేకపోతున్నారయ్యా. మేమైతే నీ నోటి మాట చొప్పున వారికి ఏ ఫలం ఇమ్మంటే ఆ ఫలాన్ని ఇచ్చి వారికి ఆహారముగా మారి ఉన్నాం.
ఈ భూమి పలిస్తుంది, ఈ రుక్షాలు పలిస్తున్నాయి, ఈ ప్రకృతి అంతా నీకు సమయాన్ని చూపిస్తుంది, ఈ ప్రకృతి అంతా కూడా నీకు అనుకూల వాతావరణాన్ని దేవుడి మాట వల్ల, ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మాట వింటుంది. నీవు బ్రతకటం గురించి, నీవు క్షేమముగా ఉండటం గురించి దేవుని మాటం బట్టి ఈ ప్రకృతి అంతా కూడా ఆనందంతో సంతోషిస్తూ వినన్నల్లని ప్రజలకు, అయ్యా ఈరోజు నీ రాకతో మాకు సంతోషంగా ఉన్నది, త్వరగా రాయ్యా అని చెప్పి ఈ భూమి ఆకాశములన్నీ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనగా ఆయన రాక ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన రాక రాగానే మనం అందరము కూడా సజీవులుగా ఎత్తబడే సంఖ్యలో ఉంటే, పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఉంటే, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటే ఆయన రాజ్యములో మనం అందరం ఆనందిస్తాం. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు కూడా ఆనందముతో సంతోషిస్తుందంట. ఈ సృష్టి అంతా కూడా మీ ఆనందము, అలాగే దేవుడు వచ్చి ఈ లోకానికి ఇచ్చే బహుమతిని చూసి ఆనందపడాలని సృష్టి అంతా కూడా సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ లోకాన్ని, ఎందుకంటే ఆయన ఎంత ప్రేమించి నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మాట వినినా వినకపోయినా ఇంకా నిన్ను క్షేమంగా కాపాడుతున్నాడంటే, ఏ తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు అంటే, ఇంకా సత్యాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు, ఇంకా నీవు గ్రహించలేకపోతున్నావు, ఇంకా నీ మనస్సు మారటలేదు, ఇంకా నీ జీవితాన్ని ఆ చీకటి వైపే, ఆ చీకటి ఆలోచనల వైపే. అందుకే దేవుడు అన్నారు చెప్పండి, మనం చదువుకున్న యోహాను సువార్త మరి 3వ అధ్యాయము, ఆయన వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక వారు చీకటినే ప్రేమిస్తున్నారు. వెలుగుని వద్దకు రావటలేదు, వెలుగుని ప్రేమించడలేదు, వెలుగుని గురించి ఆలోచన లేదు వారి జీవితంలో. ఎందుకంటే కుటుంబ సంతోషాలు, కుటుంబంలో ఈ లోక సుఖభోగాలతోనే ఉన్నారు. ఆనాడు నోవాహు కాలంలో, ఆనాడు జల ప్రళయం వచ్చినప్పుడు లోకా సువార్త ఏమంటున్నారు చెప్పండి. లోకా సువార్త ఆనాడు జల ప్రళయం వచ్చినప్పుడు 17వ అధ్యాయము 26వ వచనం, నోవాహు దినములలో జరిగినట్లుగా మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినముల వరకు దేనులు తినుసు, త్రాగుసు, పెళ్ళాడుసు, పెళ్లికి ఇవ్వబడుసు ఉన్నారు. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ కూడా నాశనము చేసిందంట. ఆనాడు దేవుని యొక్క రాకడ, ఆనాడు నోవాహు గారు అంటున్నాడు, అయ్యా దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వస్తుంది అని ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆనాడు విననల్లని ప్రజలు ఏం చేశారు చెప్పండి. వారి పనుల మీదే ఉన్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అలాగే సంతోషిస్తున్నారు, ఆస్తులు దాచుకుంటున్నారు, భూమి మీద ఇళ్ళు భవనాలు సంతోషంగా వారు పొలాలు కొనుక్కుంటున్నారు. అన్నిటిలో ఏ విషయంలో కూడా వారి దేవుని రాకడ వారికి సంబంధం లేనట్టుగానే సంతోషంగా ఉన్నారు. మా సంతోషాన్ని ఎవరూ పారు చేయలేరు. ఆ నోవాహు గారు ఏదో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మాటలు మాకు అవసరం లేదు అని చెప్పి ఎవరి మనస్సులో ఉన్న ఆలోచనల ప్రకారం సంతోషంలో పాపములో సంతోషిస్తూ ఉన్నారు. పాపపు ఆలోచనలతో సంతోషంలోనే ఉన్నారు. విననల్లని ప్రజలకు తీర్పు తీర్చే గడియ వచ్చింది అంటున్నాడు. ఆనాడు మనిషి కుమారుని దినములలో, ఎందుకంటే ఆనాడు నోవాహుకు కాలములో జరిగినట్లుగా ఈనాడు మనిషి కుమారుని దినములలో, ఆనాడు జరిగినట్టుగానే ఈనాడు కూడా జరుగుస్వరానికి సిద్ధముగా ఉన్నది. కనుక కాలాన్ని చూడండి, ప్రకృతిని చూడండి, అలాగే దేవుడు ఈ లోకంలో ఇలాంటి భయంకరమైన తెగుళ్ళు ఎప్పుడైనా మనం చూసామా? మనిషిని తాకటానికి, మనిషితో ప్రేమగా మాట్లాడటానికి, ఒక మనిషిని ప్రేమగా ఆహ్వానిస్తానికి కూడా అర్హత లేని పరిస్థితి. ఇదివరకు మనమైతే జీవించినప్పుడు పాపములు శాపములు
pagalu ratri kuda aa paapam edo meele edo teliyakundane maatladukunnav ee roju manchi maatladukodaniki ledu neevu chedu maatladaniki kuda lene ledu kaalam anta kuda samayam anta kuda emaindi chepandi daati poyindi neeku ichina samayamlo neevu chesina devudu kaaryalalo ippudu ee roju nee kriyalanu lekkistunnadu nee dinamulanni kuda ee reetiga unnai ee roju ee samayamlo neevu ela maarpu chendutunnav andhakara kriyalale unnava inka neevu aa aata paatallone unnava yuddha upakaranalu dharinchukomantunnadu mattulo unnava alage eershalu asuyalu beshamulu matsaramulu vivadamulatone inka నీ మనసును సాతానుకి కేంద్రంగా మార్చుకొని ఉన్నావా కనుక ఇప్పుడే మారు మనసు పొంది దేవుని రక్షణ ఆనందాన్ని పొందమని ప్రభు తెలియపరుస్తున్నాడు కనుకనే దేవుడు అన్ని విషయాల్లో ఆనాడు మనలను ఎంతగానో హెచ్చరిక చేసి జల ప్రళయం ద్వారా మన పితరులందరూ నాశనం అయిపోయారు సొదొమ గొమొర పట్టణాలు చూసినప్పుడు లోతు దినములలో జరిగినట్లుగాను జరుగును జరుగును జనులు తినుచు త్రాగుచు జనులు తినుసు త్రాగుసు కొనుచు అమ్ముచు అమ్ముసు వారు కొనుసు ఇళ్ళు కట్టుకొనుసు ఉండిరి ఉండిరి అయితే లోతు అయితే లోతు విడిసిపోయిన దినమున సొదొమ విడిసిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని దహించి అగ్ని గంధకములు కురిసి అగ్ని గంధకములు కురిసి అందరిని నాశనము చేసి వారందరిని కూడా నాశనము చేసిందండి ఆ ప్రకారమే కుమారుడు ప్రత్యక్షమగు దినమున మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును జరుగుచున్నది ఆ సొదొమ గొమొర పట్టణాలకు దేవుడు నన్ను తీసుకువెళ్ళాడు వాగ్దానం చేశాడు నేను ఎల్లి చూశాను అక్కడ బూడిది ఉంటుంది కాలు పెడితే ఈ మోకాళ్ళలో తెలిపోతుంది అక్కడ భూమి కానీ పర్వతాలే కానీ ఊరిని అలా ఉంటాయి పట్టుకుంటే ఇలా బూడిదిలాగా అయిపోతాయి అలాగే అక్కడ మనం వెళ్ళినప్పుడు అక్కడ చూస్తానికి టూరిజం వెళ్ళిన వాళ్ళు అందరికి కూడా హెచ్చరిక బోర్డులు ఉంటాయి మన తీసుకెళ్ళిన గైడ్ కూడా చాలా జాగ్రత్త చెప్తున్నారు కొంతమంది ఏంటంటే ఫోటో తీసుకోవడానికి దానిలోకి వెళ్ళి ఆ బూడిదిలో నేను వెళ్ళానని చెప్పి ఫోటోలు తీసుకోవటానికి వెళ్తుంటారు కనుక అయ్యా బయట దానిలోకి వెళ్తే మీరు బయటకు వస్తారో తెలీదు జాగ్రత్తగా ఉండమని ఒక కర్రోటి పట్టుకుని ఆ గైడ్ తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే మీ ప్రాణాలకు మేము ఉత్తరవాదులం కనుక మేము హెచ్చరిక చేస్తాం కావాలంటే బెత్తం కూడా ఆడిస్తాం అన్నట్టుగా వాళ్ళు హెచ్చరిక ఉండి రక్షణగా ఉంటారు అలాగే సొదొమ గొమొర పట్టణాలు సూచనలుగా ఉన్నాయి ఆనాడు భక్తిహీనులు దేవుని మాటను వినలా వారు ఏం చేశారు చెప్పండి మా పని మాదే మా ఆలోచనలు మావే అని చెప్పి దేవుని మాటను వినకుండా వారి పట్టణాలు కట్టుకున్నారు అలాగే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు సంతోషం లోక ఆనందములో ఉన్నారు ఆనాడు నోవాహు కాలంలో జరిగినట్లుగా అలాగే అక్కడ ఏం జరిగింది చెప్పండి లోతు దినములలో కూడా జరిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇప్పుడు అంటున్నాడు మనిషి కుమారుని దినములలో కూడా జరగనయ్యి ఉన్నది ఇంకా మూడో తీర్పు జరగనయ్యి ఉన్నది కనుక రెండు సూచనలు మనం చూసాం నోవాహు యొక్క మరి ఆ భయంకరమైన జల ప్రళయాన్ని చూసాం అలాగే లోతు దినములలో జరిగినది భయంకరమైన ఆ అగ్ని గంధకాలతో ఆ పర్వతాలు ఆ జంట నగరాలు పట్టణాలన్నీ కూడా ఖాళీ బూడిదైపోయినాయి అది చూసాం కనుక మనిషి కుమారుని దినములలో జరగనయ్యున్న సూచనలు నీవు తప్పించుకో మనిషి కుమారుని దినములలో ఈరోజు అంధకారమైన క్రీలలో నీవుంటే ఇప్పుడే నీవు మారు మనసు పొందు ఈ తీర్పును తప్పించుకో కనుక దేవుడు ఏంటంటే ఈ లోకాన్ని స్థిరపరచనై ఉన్నాడు రాజ్యాన్ని స్థాపించనై ఉన్నాడు భూమి మీద ఆయన రాజ్య సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి భూమి మీద సమస్త మానవ జాతి ఈరోజు దేవుని మహిమను ఆయనకి ఇష్టమైన మనుషులు చూసే సమయము
ఆసన్నమైనది భక్తిహీనులకు తీర్పు తప్పదు అని హెచ్చరికలు అనేక దేశాలలో అది టీవీల ద్వారా ఇంటర్నెట్ ద్వారా రకరకాలుగా దేవుని యొక్క సువార్త పరిచర్య భూదిగంతాల వరకు కూడా వెళ్ళిపోయింది కనుక దేవుని రాకడ సూచనలు స్పష్టంగా కనబడుతున్న దినాలు కనుక ఈ దినాల్లో మనం ప్రభు యొక్క మాటను బట్టి దేవుడు జరగబోయే ప్రతి కీడును తప్పించుకోవడానికి నీకు ఆయుష్ ఉండగానే దినములు చెడ్డవని ఈ రక్షణ కాలము నీ యొద్ద నుంచి దాటిపోతుంది కనుక ఇప్పుడే నిద్ర మేలుకును వేళ అయినదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము కనుక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ లేఖనాలలో మత్తుగా ఉన్నావేమో పాపములో మత్తికి నీవు సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో ఇప్పుడే నీవు మేల్కో దేవుడు నిన్ను రక్షించడానికి తన చేతులను సాపి నీ కొరకు తన దివారాత్రము కూడా నిన్ను కాపాడతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు చెప్పండి యోహాను సువార్త 10:27 ఆయన ఏమంటున్నారు చెప్పండి చెప్పండి 10:27 నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను కనుక నా చేతిలో నుండి ఎన్నటికి అవి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు దేవుని అక్కడ ఏమన్నారు చెప్పండి 47వచనములో అక్కడ మనం చదువుకున్నాం కదా నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడిస్తున్నాయి కనుక నేను వాటికి నిత్య జీవమును ఇస్తున్నాను కనుక అవి అన్నిటికీ కూడా నశింపవు అంటున్నాడు కనుక నా గొర్రెలకు నేను కాపరిగా ఉన్నాను ఈ లోక అధికారి వాడు ఎన్ని శోధనలు కలగ చేసినా ఎన్ని అపాయాలు కలగ చేసినా ఎన్ని తప్పు మార్గాల్లో నడిపించినా నా గొర్రెలను నేను కాపాడతాను అంటున్నాడు దారి తప్పి నా గొర్రెలు తొలగిపోయినా సరే వాటిని మరలా నేను కాపాడతాను అంటున్నాడు మరలా సరైన దారిలోనికి నడిపిస్తాను అంటున్నాడు 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను కాపాడుడు కొరకే ఈరోజు నీతో ఈ లేఖనంతో ఈ లేఖనము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా తప్పిపోయిన స్థితిలో ఉంటే నీవు ఈ లోకములో ఎందుకంటే ఇంకా నీ ఆలోచనలు నీ ప్రవర్తన మారకుంటే దేవుడు ఈరోజు ఆ లోతు దినములలో ఆ సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేసిన ఆ తీర్పు నీ మీదకి రాకకమునిపే నిన్ను రక్షించడానికి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనము ఆయన కాపరిగా ఉన్నాడు కనుక ఆయన కాపరి నా కాపరి అని దావీదు అంటున్నాడు ఆయన నా కాపరి గనక ఆయన నన్ను కాపాడుతున్నాడు కనుక నా కాపరి ఆయన అన్నాడు చెప్పండి పచ్చిక కలిగిన చోటున నన్ను ఆయన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుస్తున్నాడు నా ప్రాణమునకు ఆయన సేగ తీర్చుస్తున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుస్తున్నాడు గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడనే నీవు నాకు తోడయున్నావు నీ జుట్టు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తున్నాయి దా కాపరి అక్కడ ఏమంటున్నారు చెప్పండి దావీదు యెహోవాను నేను కావలి కాపలిగా పెట్టుకుని ఉన్నాను నా కాపరి ఆయన యెహోవా నా కాపరిగా నేను చేసుకుని ఉన్నాను కనుక ఆయన నన్ను పోషిస్తాడు పచ్చిక కలిగిన స్థలాలలో నన్ను నడిపిస్తాడు అలాగే నా శత్రువుల ఎదుట నా గిన్నె నిండి
పొర్లుస్తున్నది అలాగే గాఢాంధకారపు లోయలలో నేను సంచారం చేసిన ఆయన దుడ్డు కరయు ఆయన దండము నన్ను ఆదరించుచున్నది ఏ అపాయము నా యొద్దకు రానే రాదు అని మనస్సును కలిగి ఉంటాం ఆ మనసు నీలో ఉన్నప్పుడు తప్పకుండా నీ పని ఒకవేళ అపాయం వస్తుందండి మనం కావాలని ఆ ప్లేస్కి వెళ్ళడం కాదు కానీ ఒకవేళ తప్పని సరి పరిస్థితులు వస్తే మనము వెళ్ళాల్సి వస్తే తప్పకుండా ఆయన హస్తము ఆయన దుడ్డు కర్ర నిన్ను కాపాడుతుంది ఏ అపాయం రాకుండా అంటే తుఫాను వస్తుందని హెచ్చరిక చేశారనుకోండి నా దేవుడు నాకు కాపలిగా ఉన్నాడు కాపరిగా ఉన్నాడు అని తుఫానుకు మనం ఎదురు వెళ్ళటం కాదు కనుక ప్రభుత్వం వారు హెచ్చరిక చేసినప్పుడు అందరూ దాగి ఉండాల్సిందే అంతేగాని మనము ఆ అపాయానికి ముందుగా వెళ్ళి నా దేవుడు నాకున్నాడని మొండిగా వెళితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఈ లోకంలో అపాయం వచ్చినప్పుడు ఆయన ఉపాయముగా తప్పుకోవటానికి హెచ్చరిక చేస్తున్నాడు ఆ హెచ్చరికను నీవు తోసివేసినప్పుడు ఆ తీర్పును నువ్వు తప్పించుకుంటావు లేదా ఆ ఉగ్రతకు మనము గురి అవుతాం కనుక మన ప్రాణాన్ని మనం కాపాడుకోవటానికి ఆయన మాట్లాడుతున్న సజీవుడిగా ఉండగానే ఆయన లేఖనముల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి కీడును తప్పించుకుని ఆయన సన్నిధిలో నిత్యము నీవు సంతోషంగా ఉండాలి అని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునికి స్తోత్రములు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి నా పేరు మాధురి నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి చేసిన కొద్ది ఈ బిడ్డ అవసరం లేదు నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని నాకు ఈ గర్భఫలం వద్దయ్యా నాకు ఈ స్థితిలో అవసరం లేదు నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి పట్టించుకుపోయి చాలా రోజిచ్చాను ఆయనను రోజిచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు నేనే పిల్ల ఆపరేషన్ చేసుకుంటాను నాకు సహాయం చేయమని అడిగాను అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు అమ్మ నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా నువ్వేమీ చేసుకోవద్దు నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువరిచారని నేను ఆశించానండి అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను నాకైతే అవసరం లేదు దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నారు తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది జాగ్రత్తగా చూసుకున్నారు 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువులో తీసుకుంటానా లేదా అని ఆలోచించాను అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభువులో తీసుకున్నానండి నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రోబాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30కి ఇచ్చారు దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చాలా భయం వేస్తుంది ప్రభువా కాపాడు ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా నాకేమవుతుందని తెలియట్లేదు తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను
అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు. 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. హల్లెలూయ. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నేను సన్నిధికి మామూలుగా వచ్చేదాన్ని, మా ఇంటి దగ్గర ఎప్పుడు నిగరగరాదన నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని, నాకు అమ్మవారు కనిపిస్తూ ఉండేది. తర్వాత మా ఆయన వివాహం జరిగాక మరి సన్నిధికి వచ్చేదాన్ని, ఏదో వచ్చాన్న పేరుకి వచ్చేదాన్ని, అటు పూజలు చేసేదాన్ని, మరి నమ్మకం అనేది ఉండేది కాదు, మామూలుగా వచ్చేదాన్ని. సాక్ష్యాలు అన్నాక మరి అన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మరి నా భర్త తాగిట గోల్ చేస్తున్నాడు, నా భర్త కూడా మారాలని నేను అనుకున్నాను. అనుకున్నాక మరి దేవా నేనైతే మరి ఇంక పూజలు చేయను, ఏమి చేయను, అన్ని పూజలు చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా నా దేవుడైతే నన్ను చూడలేదు. నువ్వైతే నీకేది ఇవ్వపోయిన అందరికీ కార్యాలు చేస్తున్నావు, నేను నిన్నే నమ్ముకుంటాను, నేను ఇంకా నిన్ను ఇడమను ప్రభువు అనుకుని కూడా. తర్వాత మా అమ్మ వంటి దగ్గర జాతర ఉంది అంటే మా అమ్మ వాడు ఫోన్ చేస్తే రానన్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ జాతర జరిగింది. జరిగినప్పుడు మళ్ళీ దేవుడికైతే వెళ్ళాను అనుకుని మళ్ళీ ఆ రోజున ప్రార్థనన్నా సరే నేను మరి మళ్ళీ జాతరకి వెళ్ళాను. ట్రైన్ కూడా మిస్ అయింది. ట్రైన్ మిస్ అయినా సరే నేను మళ్ళీ వెళ్ళవలసిందే అని చెప్పి బస్సుకి వెళ్ళిపోయాను. వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక అమ్మవారు కనిపించింది. తర్వాత మా ఆయన తాగి అక్కడ గోల గోల చేశాడు. నువ్వు పద్దాకిలాగే గోల్ చేస్తున్నావు, నేను రాను, నువ్వు మారినప్పుడైనా వస్తాను వెళ్ళిపో అంటే వచ్చేసాడు. వచ్చేసి తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపో వెళ్ళమ్మని చెప్పి తర్వాత నేను సన్నిధిలో నేను ఏదేవని నిడవనని చెప్పి కూడా నేను రాజేష్ అన్నయ్య నాకు పట్టీలు తీసేయమ్మా అంటే నేను మారాను కదా సరే పట్టీలు తీసేస్తాను, తీసేసిన దాన్ని కూడా మా ఆయన వెళ్ళిపోయాడు, మారట్లేదు, ఇంకెందుకు నేను ఏ దేవుడు నన్ను మార్చలేని పెట్టేసుకుంటాను పట్టీలు ఇచ్చేయమ్మా అని చెప్పి సన్నిధిలో తీసేసిన దాన్ని పట్టీలు పెట్టుకుంటాగానే సిద్ధపడ్డాను. ఈలోపు మా ఆడపడుచు ఫోన్ చేసి వదిన అన్నయ్య పెట్రోల్ పోసేసుకున్నాడు అన్నాడు. పట్టీలు అట్ట ఇసిరేసి దేవా నీకు నీకు ఎంతో ఇది ప్రభువా, తప్పు అయిపోయింది ప్రభువా, నీలో నిలబడి ఉంటానని చెప్పి కూడా నేను పట్టీలు పెట్టుకున్నాను. నేను పూజలు కూడా చేయను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ అమ్మవారు కనిపించింది, నా భర్తను బతికించింది దేవా అనుకున్నాను. తర్వాత వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, దేవా నీకు ఏం కాకుండా చూడండి ప్రభు నా భర్త కంటే. వచ్చేసరికి మొత్తం కాలిపోయి ఉన్నాడు. ఏంటి మరి మా మావయ్య అయితే, అలాగే మా మావయ్య కూడా పెట్రోల్ పోసుకున్నాడు, చనిపోయాడు 42 రోజులకి. ఏంటి మా అత్తయ్య కానాసి వచ్చినట్టే నాకు వస్తుంది, పిల్లలు చూస్తే చిన్న పిల్లలు. ఏంటి దేవా నిన్నైతే నేను ఇడవను ప్రభు, ఇంకా నా ప్రాణం అన్న ఇడతా కానీ నిన్ను మాత్రం ఇంక ఇడవను ప్రభు, క్షమించు ప్రభు అన్నాను. ప్రార్థన చేసుకున్నాను,